వ్యాన్ అంతా కలిసి వెళ్ళారు. ఆయన సజీవంగా ఉన్న రోజుల్లో పత్తిపాడు పిలిపించినాను. దేవుడిచ్చిన భాగస్వామితో ఆంటీని తీసుకున్నాడు. అంకులు ఇద్దరు సంఘంలో బాధ్యత కలిగిన వారిని తీసుకున్నాడు. వ్యాన్ ఫుల్ అయినారు. దాకా తెలిసి 15 మంది సుమారు కర్నూలు నుంచి వచ్చారు. ప్రతిపాడు వచ్చి ప్రభు వాక్యం చెప్పారు. ఏం వాక్యం చెప్పారంటే, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు అన్నాడు. ఆ చెప్పిన వాక్యం నాకు గుర్తుందంటే నేను దానిని ఎట్ట విని ఉండాలి? యోగ్యమైన మంచి, అక్కడ ఉన్నది చదవండి, నాకు ఉన్నదే చెప్పండి. యోగ్యమైన మంచి మనసుతో నేను వాక్యం విన్నాను. కర్నూలు నుంచి వచ్చాడు ఆయన, 1000 ప్రయాసాలతో వచ్చాడు, ముసలాయన వచ్చాడు. మనం ప్రభు మాటలు వినొద్దా? విన్నాను. సరే, ఆయన ఒక చోటకి వెళ్ళాడంట. సేవకురాలు ఇంట్లో నుంచి అసలు బయటికే రాలా, వంట వండుతా ఉంది పాపం ఆయనకి. మరి చేపలు ఫ్రై చేసిందో, మరి మంచి చికెన్ ఫ్రై చేసిందో ఏమో, మంచి ఫ్రై చేసేసింది. కార్యక్రమాలన్నీ ఇక్కడ ఈయన వాక్యం చెప్తున్నాడు. మధ్యలో అడిగినాడంట, ఏమండి సేవకు రాలేదండి అని సేవకుని అడిగితే సేవకుడు అన్నాడంట, అన్నయ్య వస్తుందన్నయ్య, వస్తుందన్నయ్య అన్నాడంట. వస్తానండి, సరే సరేలే. తెలుసా ఆయనకి, ఎందుకంటే వందల మందిలో పెనవేసుకుపోయిన జీవితం, నరములు కండరాలు ఎముకలు మూలుగులు అందరినీ చూసి అందరినీ గమనించిన జీవితాలు గనక సరే 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 అనుకుని వాక్యం అంతా అయిపోయింది. అంత అయిపోయినాక అందరూ ప్రార్థన చేపించుకున్న వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, అందరు భోజనానికి వచ్చినారు. కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు అందరూ వ్యాన్ ఎక్కండి అన్నాడంట. ఇదేంటి, కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు వ్యాన్ ఎక్కండి అట్లా అనకూడదు కదా, ఏమనాలి? ఏమన్నాడు, కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళందరూ పలానా చోటు భోజనం కూర్చుండి అనాలి కదా, అందరు వ్యాన్ ఎక్కండి అని అంటే అందరు వ్యాన్ ఎక్కినారు. అరవింద్ గారు కూడా వ్యాన్ ఎక్కినాడు. ఇంకా అప్పుడు పరిగెత్తుకుంటూ ఈయన వచ్చినాడు సేవకుడు. ఏంటన్నయ్యా ఇదేంటన్నయ్యా, ఇది మంచిగా లేదన్నయ్యా, ఏంటన్నయ్యా అని అంటే, అవునన్నయ్య మీ భార్య కూడా వంట చేయడానికి ఇంట్లో కూర్చోవడం మంచిగా లేదన్నయ్య, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అన్నయ్య అన్నాడంట. అలా కాదండి, ఇక్కడ 2 కాళ్ళు పట్టుకున్నాను, కాళ్ళు పట్టుకున్నా ఆగేది లేదు, వెళ్ళిపోతాం. సేవకులు మనము, నువ్వు కూర్చుని వాక్యం చెప్తే 10 మంది వినాలి. అలానే పెద్దవాడిని నేను అంత దూరం నుంచి వచ్చినప్పుడు నువ్వు కూర్చుని వాక్యం విన్నప్పుడు నేనెందుకు ఈ భోజనం నీకు అవసరం లేకపోతే ఆ భోజనం కూడా నాకు అవసరం లేదన్నాడంట. ఏమన్నాడు ఇరీమక్క, ఈ భోజనమును శ్రద్ధగా వినాలని మనసు లేనప్పుడు నీ భోజనం నాకు అవసరం లేదు. నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఆయన ఎద్దుకు వచ్చిన మన పాపాలు క్షమించబడ్డాయి. రెండవది మనం ఏం చేయాలి? ఆయన ఎద్దుకు వచ్చి ఆయన మనల్ని పాపక్షమాపణ ఇచ్చినాడు, మనశ్శాంతి ఇచ్చినాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ఎద్దుకు వచ్చి యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ప్రతి ఉదయాన్నే భర్తను భార్యను బిడ్డలను కూర్చోబెట్టుకోవాలి. కొంతమంది కూర్చోరు, ఓకే వదిలే, భార్య కూర్చోదు, భర్త కూర్చోరు, పిల్లలు కూర్చోరు, మనము దేవుని దగ్గర కూర్చోవాలి. కూర్చుని దేవుని పాదముల దగ్గర కూర్చుని ఏమినాలి? వాక్యం వినాలి. ఇప్పుడు రెండవదిగా మీకు లోకాసువార్త 10వ అధ్యాయము ఒక వచనం చూపిస్తాను. ఇలాంటి పని చేసింది, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించాలంట, ఓపికతో ఫలిస్తారంట వాళ్ళు. చూడండి లోకాసువార్త 10వ అధ్యాయం, లోకాసువార్త 10వ అధ్యాయం 40వ వచనము 39వ వచనం చదువుదాం. లోకా 10 అధ్యాయం 39వ వచనం చదవండి. ఏం చేస్తుందండి మార్త, ఏం చేస్తుంది అది కూడా చదవండి. వీళ్ళిద్దరిలో వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చింది ఎవరు? మరియా. అలా ఉండాలి కుటుంబం అంటే, ఆ వాక్యం ఆయన పాదాల దగ్గర కూర్చుని వింటే. వాక్యం నువ్వు వింటుంటే నీకు చాలా శోధనలు వస్తాయి, వాక్యం చదివే వాళ్ళకి చాలా శోధనలు వస్తాయి, వాక్యము గ్రహించే వాళ్ళకి చాలా శోధనలు వస్తాయి. వాక్యం శ్రద్ధతో పాదాల దగ్గర కూర్చుని వింటా ఉన్నది, వింటుంటే ఆటంకం వస్తుంది. ఏడ నుంచి వస్తాయి ఆటంకాలు? ఏడ నుంచి వస్తాయి? ఇంట్లో నుంచే వస్తాయి. ఆ పక్కన వంటింట్లో వంట చేస్తుంది, రావే అంటుంది. రావే అంటే ఏమేమి మాట్లాడతలా? రావే, బుద్ధి లేదు నీకు, ఆయనకి ఏదన్నా వండి పెట్టాలి కదా, నువ్వు రా లేచి రా అంటుంది. రావటల్లా, ఎవరు రానుంది? మరియా. నీకు కూడా రోజు లేచి కసేపు వాక్యం చదువుతుంటావా? గ్రంథం తీసి శోధన ఇంట్లో నుంచే ఆరంభమైద్ది. తెలుస్తుంటే ఈయన ఏం చెప్తున్నాడో ఆ మాటల మీదే లక్ష్యం ఉంచింది.
వేరే ఆలోచనలోనికి జీవితం పోనివ్వడలా. మళ్ళా 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 అడుగుతూ ఇక చివరికి మనం రానప్పుడు మనల్ని ఎదురుగా ఎవరు ఎదురుగా అయితే కూర్చున్నా వాళ్ళని తిడతాం మొదలు పెడతారు. ఇప్పుడు యేసు ప్రభుని తిడతాం మొదలు పెట్టింది. ఏమంటుంది తెలిసిన, నిన్న అనడం ఎందుకు, నీ ఎదుటి కూర్చోబెట్టుకుని ఆయన అనాలి. అసలు కొన్నిసార్లు కుటుంబ ప్రార్థనలో మేము ఎక్కువసేపు వాక్యం చెప్పామనుకో, సేవకురాలికి మామూలుగా ఉండదు, ఇక దగ్గులు తుమ్ములు వాంతులు. ఎందుకంటే నేను కిచెన్లోకి పోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇట్లా అట్టేయాలి, వాడికి పెట్టాలి, ఏమొక పెట్టాలి, కనుక ఇక్కడ ఇంతసేపు కూర్చోబెడితే మా పరిస్థితులు ఏంటి అని చెప్పి మామూలు ఊరుకోరు వాళ్ళు. కనుక మన కుటుంబాలలో నుంచే ఆటంకాలు బయలుదేరితే పట్టించుకోలేదు, మాట్లాడలేదు. ఈ మాట అనాలి ఒకవేళ, ఏమనుకుంటున్నావు, దేవుని సన్నిధిలో గడుపుతున్నాను అది మనం చెప్పాలా? ఆమె అనలేదు, దేవుని సన్నిధిలో గడుపుతున్నాను ఆమె అనలేదు. నోరు మూసుకుని అట్లానే కూర్చుంది. వాక్యంతో గడిపే వాళ్ళకి, వాక్య ధ్యానంలో గడిపే వాళ్ళకి అమితమైన ఓర్పు వస్తుంది. 119వ కీర్తన 165వ వచనం అమితమైన ఓర్పు ఉండిది వాళ్ళకి, విస్తారమైన ఓర్పు ఉండిది వాళ్ళకి. 119వ కీర్తన 165వ వచనం విస్తారమైన సహనం వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఆ వాక్యమే సహనం కలిగిన వాడు మాట్లాడిన మాటలవి. 119 165 ధర్మశాస్త్రం నిజంగా ప్రేమించే వారికి ఎంత ఎంత ఎంతో, అది తెలుగు బైబిల్లో సరైన ఒరిజినల్గా వ్యాకరణం కలిగిన ఒక తెలుగు పండితుడు లేకపోతే తెలుగు పంతులు గారు వివరంగా చెప్పాడంటే ఎంతో నెమ్మది ఇస్తాడు. ఆ గ్రంథము వినాలి, బాగా శ్రద్ధగా వినాలి, గ్రహించాలి, చదవాలి. అప్పుడు మార్తను ఎన్ని మాటలు మాట్లాడుతున్నా మరియా ఏమి తెరవలేదు, నోరు తెరవలేదు. ఇది కుటుంబం అంటే. కనుక బిడ్డలారా, ఆయన దగ్గరకు వచ్చి నా మాటలు శ్రద్ధగా వినాలి, యోగ్యమైన మంచి మనసుతో వినాలి. విని ఏం చేయాలి, మళ్ళా చదువుదాం, మళ్ళా ఇప్పుడు కంటిన్యూగా ఉన్నది ఆ మాట. వాళ్ళ మాటలు విన్న తర్వాత ఏం చేయాలి, ఆ మాటలను యోగ్యమైన మంచి మనసుతో ఏం చేయాలంట, విని ఓర్పుతో వాటిని అవలంబించాలంట, వాటిని అవలంబించాలంట, గైకొనాలి, వాటిని గైకొనాలి, వాటిని గైకొనాలి. ఏం చెప్పాడు దేవుడు ఈ ఉదయకాలం, ఏం చెప్పాడు మా ఇంటికి వచ్చి దేవుడు, ఏం చెప్పాడు నాతో, ఏం మాట్లాడాడు నాతో, ఏం మాట్లాడు, నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి. ఆయన దగ్గరికి వెళితే మనకు విశ్రాంతి లభించింది. లోకంలో ఎక్కడికి వెళ్ళినా మనకు విశ్రాంతి ఉండదు. నాతో చెప్పాడు దేవుడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. వినటి వలన ఏమి కలిగింది, రెండవది ఎప్పుడైతే ఆ మాటలు విన్నామో విన్న తర్వాత వాటిని గైకొనాలి. గైకుంటే ఏం జరిగింది అది కూడా చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు లోకాసువార్త 6వ అధ్యాయంలో ఇందాక మనం చదివాం కదా, అక్కడికి రండి. 6వ అధ్యాయము 47వ వచనం వాటి చొప్పున చేయు ప్రతివాడును. ఆ మాట గైకుంటే వాళ్ళు ఇప్పటి దేనితో పోల్చబడుతున్నారు చదవండి. 48వ వచనం వాళ్ళు ఎటాంటి వాళ్ళతో పోల్చబడుతున్నారు, లోతుగా తవ్వి బండ మీద వేయబడిన. ఇప్పుడు చూడండి ఆ వాక్యాన్ని ఏం చేయాలంట, మనం తప్పగా అవలంబించాలంట, మనం గ్రహించాలంట. దేవుని మాటలు వింటున్న బిడ్డలారా, దేవుని వాక్యం విన్న తర్వాత దానిని గ్రహించి లోబడాలి. లోబడితే ఏం జరిగింది తెలిసిన, బండ మీద కట్టబడిన ఇంటితో సమానం. ఇప్పుడు మరియా ద్వారా ఆ ఇల్లు కట్టబడినది, మరియా కుటుంబం దీవించబడినది. మార్త వాస్తవానికి పెద్దది, చిన్నది మరియా. వీళ్ళిద్దరి కుటుంబానికి వచ్చిన సమస్య వచ్చినది. రోగితో నింపబడ్డాడు, రోగితో నింపబడితే కట్టబడిన గృహం యొక్క లక్షణం ఏంటి, కట్టబడుతుంది ఇల్లు. వీరు కొంచెం ప్రార్థన చేసుకుంటున్నారు, వీళ్ళిల్లు తయారవుతున్నది, వీళ్ళిల్లు ఆదరించబడుతున్నది. కట్టబడుతున్న గృహాలకి లక్షణం ఏమిటి అని అంటే, వీళ్ళిద్దరు కట్టబడుతున్నారు. లాజరు కూడా ఇంట్లో కట్టబడుతున్నాడు, కానీ ఎలా కట్టబడుతున్నాడంటే వీళ్ళిద్దరేమో యెరూషలేము రూపములో కట్టబడుతున్నారు, లాజరేమో బబులోనుకి కట్టబడుతున్నాడు. వీళ్ళిద్దరేమో పరలోకానికి కట్టబడుతుంటే లాజరేమో నరకానికి కట్టబడుతున్నాడు. మన కుటుంబాల్లో ఇద్దరు ఉంటారు కట్టబడేవాళ్ళు. ఒకళ్ళేమో వాక్యానికి లోబడి, దేవునికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి కట్టబడే వాళ్ళేమో పరలోకం వైపు కట్టబడుతున్నారు, పరలోకానికి కట్టబడుతున్నారు. ఇంకొకళ్ళు ఉంటారు, వాళ్ళు వాక్యములో పడరు, ప్రార్థన చేసుకోరు, వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం ఉండదు, దేవుని సేవకులు అంటే